గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడా వ్లాగ్స్. ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ, ఫిఫ్త్ డే రివ్యూ చెప్తున్నానండి. ఈ రోజు సెకండ్ ఛాలెంజ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి రింగ్స్ ఇచ్చారనమాట. పెద్ద పెద్ద రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్స్ ఇచ్చారు రెండు టీములకి. ఎవరెవరంటే నయనిక టీము, యష్మి టీంకి. ఆ రెండు టీములకి రెండు రింగ్స్ ఇచ్చారు. అది ఏంటంటే చేతితో టచ్ చేయకూడదు, ఫుల్ బాడీ మీద నుంచి ఇట్లాగా చేతులు కూడా ఇలా పట్టుకొని ఉండాలన్నమాట, చైన్ లాగా పట్టుకొని ఉండాలి ఆ టీం మెంబర్స్ అంతా. ఒకరినొకరు పాస్ చేసుకుంటా ఎవరైతే ముందు రింగ్స్ అన్ని లాస్ట్లో పెడతారో ఇటు నుంచి అటు వాళ్ళు విన్ అని చెప్తారు. అలా చెప్తే ఫస్ట్ నయనిక టీం పెట్టేస్తుంది, తర్వాత యష్మి టీం పెడుతుంది. దానికి సంచాలక నిఖిల్ ఉన్నాడు అనమాట. అప్పుడేమవుతుందంటే ఈ నయనిక టీం వాళ్ళు ఏంటంటే చివరిలో లాస్ట్లో ఉన్న అతను హెడ్తో ఇట్లా అనేసాడు అనమాట, హెడ్తో పెట్టేశాడు. అంటే బాడీ చివరి దాకా మిడిల్ దాకా రాకుండానే ఆ రింగ్ని హెడ్తోనే ఇట్లా అనేసాడు. అది యష్మి టీం వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. యష్మి టీం వాళ్ళు ఫుల్ బాడీ అంతా చేశారు కానీ మధ్యలో ఒకసారి హ్యాండ్ చైన్ వదిలేశారంట. అది చెప్తాడు ఇతను నిఖిల్ సంచాలకు, చెప్పి కరెక్ట్గా చేసింది నయనిక టీం వాళ్ళే, మీరు మధ్యలో చైన్ వదిలేశారు, చైన్ ఇంపార్టెంట్ కదా హ్యాండ్ చైన్ అని చెప్పి నయనిక టీం వాళ్ళకి విన్నింగ్ పాయింట్ ఇస్తాడు. అట్లా నయనిక టీం విన్ అవుతుంది. వీళ్ళిద్దరు చెరొక పాయింట్ కాబట్టి ఇంకో గేమ్ పెడతానని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనమాట. దానికి బేబక క్లాప్స్ కొడుతుంది వీళ్ళు గెలిచారని చెప్పిన కిరాక్సిత కోపం వస్తుంది అనమాట. తర్వాత 24/7 దాంట్లో మిల్కీ బ్యూటీ అని చెప్పని ప్రేరణని కిరాక్సిత పొగుడుతుంది అనమాట. తను స్నానం చేసి వచ్చి సేమ్ తను వేసుకున్న వైట్ డ్రెస్, ఎక్కువ తమన్నా యూజ్ చేస్తుంది అలాంటి డ్రెస్ వేసుకుంటుంది, సేమ్ అలానే ఉన్నావు తెల్లగా మిల్కీ బ్యూటీ అని చెప్పని అంటది. ప్రేరణ అంటుంది 24/7 తన భర్త తన కోసం 6 మంత్స్ అయ్యింది వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి, తను ఈ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చేసరికి లోపలికి వచ్చింది. తను యాక్చువల్గా సీరియల్ యాక్ట్రెస్, తన హస్బెండ్ బయట గేట్ బయట చూస్తూ ఉంటాడేమో నా కోసం అని చెప్పని ఊరికనే జోక్గా ఉంటుంది అనమాట. మణికంఠలో ఈరోజు మార్పు వచ్చిందండి. సోనియా బాగా యాక్టివ్గా ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు, అందరినీ ఇమిటేట్ చేస్తున్నాడు, బాగున్నాడు, అందరూ అదే అంటారు నువ్వు చాలా బాగున్నావు ఇట్లానే ఉండని అంటారు. తర్వాత సోనియా అడుగుతుంది అనమాట నిఖిల్ని రూమ్లో, అంటే తను నామినేషన్లో ఉంది కదా, సోనియా అడుగుతుంది నిఖిల్తో, నేను కనుక వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అవుతావా అని అడుగుతుంది. అంటే ఫీల్ అవుతాను అని చెప్పని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం చిన్నపాటి డిస్కషన్ జరుగుతుంది. అది చూడటానికి ఏంటంటే ఒక లవ్ ట్రాక్ లాగా అనిపించింది అనమాట వీళ్ళిద్దరి మధ్య. తర్వాత అభయ్ ఏమో, అభయ్ వచ్చేసి ఇతని పృథ్వీ బ్యాండ్స్ రెండు దాచిపెట్టాడు అనమాట. దాచిపెట్టి బ్యాండ్స్ లేవు, ఆడొద్దని అంటాడేమో, ఓకే బిగ్ బాస్ చూద్దామని అంటాడు. కానీ అది ఏమైందో తర్వాత చూపించలేదు. తర్వాత సోనియా బయట కూర్చుంటుంది లాన్లో, కూర్చుంటే నిఖిల్ వచ్చి భోజనం చేద్దాం రా అని చెప్పని లోపల పిలిస్తే కాసేపాగా వస్తానని చెప్పని అంటుంది. తర్వాత రోజు పొద్దున్నే 9 గంటలకల్లా సాంగ్ ప్లే చేస్తారు, అందరూ వచ్చి గార్డెన్కి వచ్చి అందరు కలిసి డ్యాన్స్ వేస్తారు. తర్వాత కుకింగ్ ఏమో ఈరోజు కిరాక్సిత తను చేయాలనుకుంటుంది, టీ పెడుతుంది, పాలును టీ పొడి అన్ని వేసేసి నేను ఇప్పుడే వస్తాను ఒక 5 మినిట్స్లో అని చెప్పేసి అక్కడ అభయ్ ఉంటాడు. అభయ్యను ప్రేరణ ఇద్దరు ఉంటారు, కానీ అభయ్కి చెప్పేసి కొంచెం చూస్తూ ఉండమని స్టవ్ మీద అని చెప్పేసి వెళ్తుంది అనమాట. మళ్ళీ రాత్రి మిగిలిన రైస్ని కూడా ఏదో చేద్దామని చెప్పని తనకు వచ్చానమాట. ఏదో చేద్దాము జీరా రైస్ లాగా అనుకుంటున్నాను నేనైతే చూడటానికి, ఆ బాండీలో జీలకర్ర అవన్నీ ఉన్నాయన్నమాట, అది జీరా రైస్ చేస్తాను అని చెప్పని అంటుంది. కానీ తన వెళ్ళి వచ్చేలోపు టీ పొంగుతూ ఉంటే ఆపేస్తారు స్టవ్. ఈ జీరాదేమో కూడా పోపు వేగిపోతుంది అనమాట, మాడిపోతుంది కొంచెం, అని ఆపేసి అది వీళ్ళు రైస్లో కలుపుతూ ఉంటారు. తను వస్తుంది, తను వచ్చి కిరాక్స్ నేను చేసేదాన్ని కదా మీరు అనేది, నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు కదా, ఇక్కడేమో ఇదేమో పొంగిపోయినాయి పాలు, అదేమో మాడిపోయింది అని అంటే అంటుంది నేను 5 నిమిషాలు వస్తానని చెప్పాను కదా, నేను చూడమన్నాను కదా స్టవ్, నువ్వు ఎందుకు చూడలేదు అని చెప్పని అంటుంది. తర్వాత థర్డ్ ఛాలెంజ్ బిగిన్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే ఒక ఉయ్యాలలాగా ఇచ్చారు, రెండు ఉయ్యాలలాగా, ఒకవైపు నయనిక టీం ఉంది, ఒకవైపు యష్మి టీం ఉంది. ఆ ఉయ్యాల్లో ఆ థ్రెడ్స్ దాటుకుంటూ ఉయ్యాలకు రెండు వైపులా స్టిక్ ఉంటుంది కదండి ఆ రాడ్ మీద 5 ఇటుకలు పేర్చాలి. ఎవరైతే 5 ఇటుకలు పేరుస్తారో ఫస్ట్ వాళ్ళు విన్నర్స్ అని చెప్పని చెప్తారు. సరే అని చెప్పని అలా పెట్టుకుంటా ఉంటారు రెండు వైపులా పెట్టుకుంటుంటే వీళ్ళు అవి పడిపోతాయి. ఎవరి అంటే యష్మి టీం వాళ్ళే పడిపోతాయి, పెడుతుంటే వాళ్ళే పెడతారు కొన్ని రెండో మూడో. వీళ్ళే పడిపోయేసరికి కావాలని ఏం చేస్తా అంటే పృథ్వీ వెళ్ళి అలా వాళ్ళది ఉంటుంది కదా ఉయ్యాల స్వింగ్, దాన్ని ఇట్లా తోస్తారు, తోస్తారు అలా వీటికలన్నీ పడిపోతాయి.
ఇలా చేశాడని చెప్పి వీళ్ళకి కోపం వచ్చి వాళ్ళు పెడితే వీళ్ళు, వీళ్ళు పెడితే వాళ్ళు, అలా పడేసుకుంటా ఉంటారు ఇటుకలు. ఎవరు ఒకళ్ళనొకళ్ళు పెట్టుకోకుండా దానికి నిక్కులకి విసుగొస్తుంది. చూసి 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 ఫేర్గా ఆడండి అందరు గేమ్ అని చెప్పని చెప్తాడు. అలా చేయకండి, ఒకళ్ళు ఒకరు పడేసుకోబాకండి, ఇట్లా ఆడుతూ ఉంటే ఎప్పటికీ తెగుతుంది. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు కదా, 5 ఇటుకలు పెట్టాలి కదా, ఫేర్గా ఆడండి అని చెప్పి చెప్తాడు. చెప్తే సరే అని చెప్పని ఇటుకలు ఇంకా అందరు వరుసగా పెడతారు. పెడుతుంటే అంతలోకి హారన్ మోగుతుంది. మోగితే కరెక్ట్గా 4 ఇటుకలు యష్మి టీం వాళ్ళు పెట్టుంటారు. అటు పక్కనేమో కేవలం 2 ఇటుకలు మాత్రమే పెట్టుంటాయి, 3 ఇటుకలు పెట్టబోతూ ఉంటారు. అంతలో హారన్ మోగుతుంది కాబట్టి వీళ్ళు పెట్టారని చెప్పని, వీళ్ళు గెలిచారని చెప్పని అనౌన్స్ చేస్తారు. అప్పుడు నయనికా టీం అబ్జెక్షన్ చెప్తుంది, నువ్వు మధ్యలో స్టాప్ అన్నావు, అప్పుడు మేము ఆగాము, లేదంటే మేము ముందు పెట్టేసేవాళ్ళం, వాళ్ళు ఆగలేదు, వాళ్ళు ఆగకుండా పెట్టారు, యాక్చువల్ అయితే మేమే విన్నేస్తామని చెప్పని అంటది నయనిక. అలా అయిపోతుంది అనమాట ఆ గేమ్. తర్వాత అలా దాంట్లో ఎవరు గెలుస్తారంటే ఇంకా యష్మి టీం గెలిచింది అనమాట. ఇటుక టీం కూడా యష్మి టీం గెలిచింది కదా. అంతకుముందు ఒక ఛాలెంజ్లో కూడా, ఫస్ట్ ఛాలెంజ్లో కూడా అదే హాకీ మ్యాచ్ లాగా పెట్టారు కదా, గోల్ బంతిపట్టు దాని బాల్ కొట్టు బంతిపట్టు అని చెప్పని ఆ గేమ్లో కూడా వాళ్ళే గెలిచారు కదా. అలా 2 గేమ్స్లో గెలిచినందుకు కానీ యష్మి టీం విన్నర్స్ అయ్యారు. యష్మి టీం వాళ్ళని అందరు కలిసి హాల్లో కూర్చోమంటారు బిగ్ బాస్. కూర్చున్న తర్వాత యష్మి టీం వాళ్ళని అడుగుతారు, మీరు ఎవరో ఒకళ్ళని మీ టీం పెంచుకోవచ్చు, మీరు వీళ్ళ టీంలోంచి ఒకళ్ళని తీసుకోండి, నిఖిల్ టీంలోంచి ఒకళ్ళని తీసుకోమంటే సోనియాని తీసుకుంటామంటారు. అలా అని చెప్పని సోనియాని తీసుకుంటారు. సోనియాని తీసుకున్న తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాడు, మీకు ఇప్పుడు గోల్డెన్ రూమ్ మీకు ఓపెన్ అవుతుంది. గోల్డెన్ రూమ్ అది డ్రాగన్ రూమ్ అంటండి. ఆ డ్రాగన్ రూమ్ ఓపెన్ అవుతుంది, మీరు ఈ రోజు నుంచి ఆ డ్రాగన్ రూమ్లో మీరు మీ టీం వరకు ఉండొచ్చు అని చెప్పని అంటాడు. అని మిగతా 2 టీమ్స్ ఉంటాయి, అవి పీకాక్ టీమ్ ఒకటి, జీబ్రా టీమ్. మిగతా మెంబర్స్ అంతా మీ ఇష్టం, మీ ఆ 2 రూమ్లో మీకు ఎక్కడ ఉండాలనిపిస్తే, దేని మీద పొనుకోవాలనిపిస్తే అక్కడ పొనుకోండి అని చెప్పని అనౌన్స్ చేస్తాడు. దానికేమో వీళ్ళు యష్మి టీం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రూమ్లోకి వెళ్తారు. అక్కడేమో ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో చాక్లెట్స్, 1 వీక్ సరిపడే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు అవి చూసి హ్యాపీగా గోల గోల చేస్తారనమాట, మాల గోల చేరు వాళ్ళు. ఆ తర్వాత ఏమో మణికంఠను వీళ్ళు ఆదిత్యవం వీళ్ళంతా లాన్లో నడుస్తూ ఉంటారు. మణికంఠను చూసి నువ్వు చాలా రొమాంటిక్ హీరోలాగా ఉన్నావు ఈరోజు, చాలా బాగున్నావు అని చెప్పంటే, అంతే అప్పుడప్పుడు అలానే అనిపిస్తాను నాకు నేను కూడా అని చెప్పని అంటాడు. తర్వాత బిగ్ బాస్ రూమ్లో నుంచి ఒక రూమ్, అదే మాల రూమ్లో నుంచి హారన్ మోగుతుంది, బెల్ వస్తుంది, బెల్ మోగితే ఆ రూమ్లోకి వెళ్తారు. వెళ్తే అన్ని 3 కలర్స్ పేపర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ పేపర్స్ ఉండి మీ ఒక్కొక్క టీంకి మీరే ఒక టైటిల్ పెట్టుకోండి మీ టీంకి సంబంధించి అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి అందరు కలిసి కూర్చొని పేపర్ మీద మా ఎవరు ఏ టీం పెట్టుకుందాం అని చెప్పని అనుకుంటారు. అలాగే యష్మి టీం వాళ్ళేమో అఖండ టైటిల్ పెట్టుకుంటారనమాట. అలానే నయనికా టీం వాళ్ళేమో అంతులేని వీరులు అనే టైటిల్ పెట్టుకుంటారు. నిఖిల్ టీం వాళ్ళేమో కెరటాలు అనే టైటిల్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత యష్మి నేను నయనికాని నిఖిల్ని కన్సెషన్ రూమ్కి పిలుస్తారు బిగ్ బాస్. ఎందుకు పిలిచారా అని చెప్పని, వీళ్ళు ఏమైనా తిట్టారేమో అని చెప్పని, లేకపోతే ఇంకేమన్నా చెప్తారేమో అని చెప్పని టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తారు. ముగ్గురిని కూర్చున్న తర్వాత ముగ్గురిని విష్ చేసి ఎలా ఉన్నారు అది అని చెప్పని అడిగి తర్వాత యష్మి టీంతో అంటారన్నమాట, ఇప్పుడు నీ టీంలో 6 సభ్యులు ఉన్నారు కాబట్టి, నీది ఈ 3 క్లాన్లో మీ క్లాన్ పెద్దది కాబట్టి నువ్వు మీ టీం సభ్యులు ఈ వారం అంతా ఏం పని చేయక్కర్లేదు, ఈ వీక్ మళ్ళీ వేరే వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేయొచ్చు అని చెప్పని అంటాడు. అని అక్కడ ఒక బోర్డు పెడతారనమాట, ఆ బోర్డు మీద కెరటాలు టీము, అంతులేని వీరుల టీం అని ఉంటుంది. కెరటాల టీం వచ్చి నిఖిల్ టీము, అంతులేని వీరుల టీం వచ్చేసి నయనికా టీం అనమాట. నా ఏంటి కుకింగ్ ఒక్కటే కెరటాల టీంకి పెడుతుంది, మిగతా అన్ని ఇంకా రూమ్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, మొత్తం ఇంకా వెసల్స్ క్లీనింగ్ అన్ని, మొత్తం అన్ని మిగతా ఉన్న బోర్డులన్నీ తీసుకొచ్చి నయనికా టీం వైపు పెడుతుంది. నయనిక మొహం ఆడిపోతుంది. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అంటుంది, తను అసలు గెలిచి మామూలుగా ఆడి గెలవలేదు, మనం చేసిన పాప దానికి మనమే పడ్డాము గోతులో, చేసినందుకు అందరికి పెట్టేసి నవ్వుకుంటుంది అని చెప్పని నయనికకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చిన తర్వాత తర్వాత ఏమో ఇంకా మొత్తం పని వాళ్ళకే వేశారు, ఎందుకు వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురులో ఓన్లీ కుకింగ్ అయినా కుకింగే కాకుండా వెసల్స్ క్లీన్ చేయడం కూడా పెట్టచ్చు కదా అని చెప్పని నయనికా అంటది అనమాట వాళ్ళ టీం మెంబర్స్తో. తర్వాత యష్మి టీము జ్యూస్ తాగుతూ ఆ గ్లాసులు టేబుల్ మీద పెట్టి డస్ట్బిన్లో ఉన్న చెత్త మళ్ళీ బయట పెట్టి, అంటే వీళ్ళు ఏం పని చేయకూడదు, వీళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఆ పని క్లీన్ చేయాలని చెప్పనట. ఇప్పుడు తినేసిన ప్లేట్స్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి అట్లా వాళ్ళని విసిగిస్తారనమాట. దాని అది చూసి కిరాక్ సీతాను
విష్ణుప్రియ చాలా ఏడ్ చేస్తారు ఆపోజిట్ టీమ్ లో ఉన్న వాళ్ళు, ఇలాంటి పనుల మనం చేయడానికి వచ్చింది అది ఇది అని చెప్పని, అసలు రాకుండా ఉండాల్సింది అని నేను చాలా పొరపాటు చేశానని విష్ణుప్రియ ఏడుస్తుంది. అనవసరంగా వచ్చాను బిగ్ బాస్ కి, నేను ఇప్పుడు ఈ పనులన్నీ చేయాలా అంటే నువ్వు చేయబాకు మేము చేసుకుంటామని చెప్పి మిగతా టీం వాళ్ళు అని అంటారు అన్నమాట. తన టీంలో ఉన్న మిగతా మెంబర్స్ అంటారు నువ్వేం ఫీల్ అవ్వబాకు అది ఇది అని అంటారు. తర్వాత ఏం చేస్తాడంటే అబ్బాయి ఏమో వెళ్తాడు, అందరూ ఫుడ్ తింటూ ఉంటారు నైట్ టేబుల్ దగ్గర, అబ్బాయి వెళ్ళేసి తనకు ఆమ్లెట్ వేసుకోవాలనిపిస్తుందని చెప్పని ఆమ్లెట్ వేస్తుంటాడు. వేస్తుంటే అప్పుడు కిరాత్ సీత అంటది, మీరు వేసుకునే మీరు చేసుకునే మీరే తోమ వేసుకోవాలి అని అంటది. అని అంటే అలా ఏం లేదు రూలు, మాల ఇందాక బిగ్ బాస్ చెప్పాడు కదా మీరు ఓడిపోయిన టీం కదా మీరే చేయాలి కదా మేము ఎందుకు చేస్తామంటాడు. అలా ఇద్దరికి మాట మాట పెరుగుతుంది, మీ మంటలు తోమటానికే మేము వచ్చామా అని వీళ్ళు, మేము మంటలు తోమటానికే మేము వచ్చామా అని వీళ్ళు, ఇద్దరు కలిసి బాగా అరుచుకుంటారు. కిరాక్ సీత అని బాగా అలా అంటే అలా కొంచెం హార్ష్గానే మాట్లాడతాడు అబ్బాయి. మాట్లాడేసరికి కిరాక్ సీతకి ఏడిపోచ్చి తింటూ తింటూ అన్నం తినకుండానే లేసేసి వెళ్ళిపోతుంది అనమాట. తాత వెళ్ళిపోయి తను కాసేపా తింటానని చెప్పేసి అందరు బతిలాడితే ఆ కాసేపా తింటానని చెప్పని బయటకు వెళ్ళిపోతుంది. అత రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే తర్వాత వీళ్ళందరూ కలిసి లాన్లో కూర్చుంటారు. లాన్లో కూర్చొని ఇదంతా వీళ్ళ మీద జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటా మాట్లాడుకుంటుంటే అది ఆదిత్యవంకి నచ్చదు అనమాట. అక్కడ కూర్చొని ఉంటే ఆదిత్యవం లెగిసి వెళ్ళబోతుంటే ఏంటి మీరు లేచి వెళ్ళిపోతున్నారు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పని అంటాడు. అనేసరికి నేను అలా కాదు నాకు నిద్ర వస్తుంది అందుకని లెగుస్తున్నాను అంటాడు. ఈ లోపలేమో మిగతాళ్ళంతా ఆయన నిద్ర వస్తుంది, ఆయన మామూలు యాక్చువల్గా లాన్లో పడుకుందామని వచ్చాడు అనమాట. బయట పడుకుందామని వస్తే ఈలోపు వీళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారని చెప్పని అట్లా కూర్చుంటాడు. ఇంకా తనకి ఇంకా వీళ్ళు లేచేటట్లేదని లోపలికి వెళ్ళి పడుకుందాం అనుకుంటాడు. తనకి వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఇంకా పృథ్వీ ఏమో కాసేపు డిస్కషన్ పెట్టుకుంటాడు ఆదిత్యవంతో. ఆదిత్యవం చెప్తాడు మరి అంత ఇదిగా టార్గెట్ చేయకూడదు వేరే వాళ్ళని అని చెప్పని అంటాడు. వీళ్ళంతా కలిసి లోపల కూర్చొని నిఖిలు వీళ్ళందరూ కలిసి ఆదిత్యవంని ఇమిటేట్ చేస్తుంటాడు అనమాట. అట్లా మాట్లాడతాడు ఇట్లా మాట్లాడో జోక్స్ వేసుకుంటారు బాగా నవ్వుకుంటా ఉంటారు అందరు కలిసి. తర్వాత కిరాక్ సీత టేబుల్ దగ్గర కూర్చుంటుంది. టేబుల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆనందింటూ చెప్తుంది అనమాట అభయతో అంటుంది, మీరు ఏదో గెలిచారని మీరు రాజులు, మేము చెలికత్తులం కాదు, మీరు ఇట్లా మాట్లాడద్దు అంటే మీకు ఒక టైం వస్తుంది కదా, మీకు మీరు గెలిచినప్పుడు మీకు మేము అలానే చేసి పెడతామని చెప్పి పృథ్వీ అంటాడు. అట్లా ఈరోజు ఎపిసోడ్ అంతా సాగిందండి. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా రే ఈ రోజు నైట్ 12 ఓటింగ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయండి. యాక్చువల్గా అయితే మణికంట లీడింగ్లో ఉన్నాడని తెలుస్తుంది. డేంజర్ జోన్లో కూడా బేబక్క కానీ పృథ్వీ కానీ ఉంటారని తెలుస్తుంది. అంటే పృథ్వీ పెద్దగా ఎవరికి తెలియదు, తను బేబక్క కూడా పెద్దగా తెలియదు. నేనైతే బేబక్క వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను, కొంతమంది పృథ్వీ అని అంటున్నారు. చూడాలి మరి సండే ఎపిసోడ్. ఈరోజు 9-12 ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. రేపు సాటర్డే ఎపిసోడ్ 9 స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారు వస్తారు సాటర్డే సండే 9 స్టార్ట్ అవుతాడండి ఎపిసోడ్ నైట్. మిగతా రోజులన్నింటిలో 9:30 స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడా వ్లాగ్స్. రేపు ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని, దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. మీరు ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.